పచ్చని చెట్లు, చూడచక్కని ఫౌంటైన్, పిల్లలు ఆడుకునేందుకు వస్తువులు, వేసవిలో మరింత వినోదాన్ని అందించేందుకు ప్రజలకు మరో పార్కు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ బెంగళూరు రహదారి మధ్యలో నిర్మించిన ఆ పార్కును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. మేజర్ పార్కుల అభివృద్ధిలో భాగంగా నగరవాసులకు మరింత ఉత్తేజాన్ని నింపేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. హైదరాబాద్ బెంగళూరు రహదారి మధ్యలో 2.5 కోట్లతో మీర్ ఆలం పార్కును ఏర్పాటు చేసింది. ఆకర్షణీయమైన లైటింగ్, ఓపెన్ జిమ్, పిల్లల ఆట వస్తువులు, ఫౌంటైన్లు, మినీ సైన్స్ పార్కును సిద్ధం చేసింది. పార్క్ ప్రవేశ ద్వారంలోనే దక్కన్ శైలి శిల్పాలు, ఇతర చిత్రాలతో కూడిన ద్వారం సందర్శకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. చార్మినార్ జోన్లోని ఇమ్లిబన్ పార్క్ అనంతరం మీరాలం పార్క్ నగరంలో 2వ అతిపెద్దదిగా రూపొందింది. 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ పార్క్లో అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ద్వారా పనులు చేస్తున్నారు. ఆ చెరువులో 6 కిలోమీటర్ల వరకు 8 మీటర్ల వెడల్పుతో వాకింగ్ ట్రాక్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మీరాలం పార్కులో చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ఆదరణ ఉన్న 25 చెస్ మాదిరి నమూనాలను రూపొందించారు. జీహెచ్ఎంసీ చెరువుల విభాగం ద్వారా మీరాలం చెరువు కట్ట, పాత్వే, లైటింగ్, పచ్చదనం పనులను చేపట్టారు. వేసవి సెలవులు రానున్న తరుణంలో పార్క్ అందుబాటులోకి తేవడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.